శక్తి కి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనంతం. ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. ఆ మహాశక్తి స్వరూపిణి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తిపీఠాలు. ఈ శక్తిపీఠాలు ఎన్ని అన్న విషయంలో అనేకమైన అభిప్రాయాలు వినబడతాయి. శక్తిపీఠాలు 18 అని, 51 అని, 52 అని, 108 అని ఇలా విభిన్నమైన సంఖ్యను చెప్తూ ఉంటారు. అయితే అందులో 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్తారు. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవి, చాముండి క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహోర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠిక్యాం పురుహూతిక, ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణస్యాం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి, అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం, సాయంకాలే పఠే నిత్యం, సర్వశత్రు వినాశనం, సర్వరోగహరం దివ్యం, సర్వసంపత్కరం శుభం అంటూ ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకం ప్రకారం చూస్తే ప్రధానంగా చెప్పుకునే శక్తిపీఠాలు 18. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో 12 శక్తిపీఠాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా శ్రీలంకలో ఒకటి, మరొకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉన్నాయి. అసలు అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక ఉన్న కారణమేంటి? ఈ కథనం విషయానికి వస్తే, బ్రహ్మదేవుడి కుమారుల్లో ఒకరైన దక్ష ప్రజాపతికి 53 కుమార్తెలుండేవారు. వారిలో 27 మందిని చంద్రుడికి, 13 మందిని కశ్యప మహర్షికి, 10 మందిని దుర్మునకు, ఒక కుమార్తెను పితరులకు, ఒక కుమార్తెను అగ్నికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. ఇక మిగిలిన కూతురే సతీదేవి. ఈమె సాక్షాత్తు ఆది పరాశక్తి అంశ. ఆమె చిన్నతనం నుంచి శివుని ఆరాధనతోనే జీవిస్తుండేది. ఇలా ఉండగా ఒకనాడు చంద్రుని భార్యల్లో 26 మంది తమ తండ్రి దక్షుడి దగ్గరకు వచ్చి, చంద్రుడు రోహిణిని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని మొరపెట్టుకోవడంతో దక్షుడు చంద్రుడిని పిలిచి మందలించాడు. అయినా కూడా చంద్రుడు మళ్ళీ అదే విధంగా ప్రవర్తించడంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రుడిని శపించాడు. ఆ తర్వాత నారదుడి సలహా మేరకు చంద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించి తన శాపానికి పరిష్కారం అడగగా, అందుకు పరమేశ్వరుడు పూర్తిగా కాకపోయినా కొంతవరకు విమోచనం కలగచేశాడు. ఇది తెలుసుకున్న దక్షుడు తను శపించిన వాడిని చేరదీసినందుకు ఆ పరమేశ్వరుని మీద కోపం పెంచుకుని ఈశ్వరునికి సతీదేవినిచ్చి వివాహం జరిపించడానికి ఇష్టపడలేదు. కాని సతీదేవి తండ్రి దక్షుడికి ఇష్టం లేకున్నా కూడా ఆ పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది. దక్షుడు ఆ పరమేశ్వరుని మీద మరింత కోపం పెంచుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు బ్రహ్మదేవుడు తలపెట్టిన యాగానికి సకల దేవతామూర్తులు వచ్చారు. ఆఖరున దక్షుడు కూడా అక్కడికి వచ్చాడు. అతడిని చూసి గౌరవభావంతో త్రిమూర్తులు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారు. అప్పుడు దక్ష ప్రజాపతి, బ్రహ్మదేవుడు నాకు తండ్రి, విష్ణువు నాకు తాత వరుస, అందువలన వారు నాకు గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదు. కాని నేను శివుడికి స్వయానా మామగారిని, మామగారిని చూడగానే గౌరవించవలసిన బాధ్యత అల్లుడికి ఉంది, కాని నన్ను చూసి కూడా లేచి మర్యాద ఇవ్వలేదు అని శివుణ్ణి చూసి ఆగ్రహంతో హుంకరించాడు దక్షుడు. అందుకు అక్కడున్న వారంతా, త్రిమూర్తులు ఆది దేవుళ్ళు, వారి తరువాతే మనం, కాబట్టి మనమే వారిని గౌరవించాలి తప్ప మనం వారిని నిలబడమనడం మంచిది కాదని దక్షుణ్ణి వారించారు. దాంతో దక్షుడు మరింత కోపోద్రిక్తుడై, నన్ను ఇంతగా అవమానించిన ఆ శివుడు లేకుండానే ఒక యాగం చేస్తానని, శివరహిత మహాయాగాన్ని నేను నిర్వహిస్తానని చెప్పి అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఆ తరువాత బృహస్పతి సహాయంతో దక్షుడు యాగాన్ని ప్రారంభించి అందుకు సమస్త దేవతలకు ఆహ్వానం పంపి ఒక్క శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. అయితే తండ్రి చేసే ఆ మహాయాగాన్ని చూడాలన్న ఉద్దేశ్యంతో పరమేశ్వరుడు వెళ్లవద్దని వారించినా కూడా దాక్షాయణి దక్షయజ్ఞానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు సతీదేవిని, శివుణ్ణి ఘోరంగా అందరి ముందు అవమానించాడు. దాంతో సతీదేవి కోపంతో హోమంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న రుద్రుడు తన సమస్త గణాలను పంపగా వారు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించారు. శివుడు సతీవియోగంతో దుఃఖం తీరక ఆమె శరీరాన్ని భుజం మీద వేసుకుని తిరుగుతూ జగత్ రక్షణ కార్యాన్ని విస్మరించడంతో సకల దేవతల ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. ఆ విచ్ఛిన్నమైన సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలే శక్తిపీఠాలుగా మారి భక్తులకు ఆరాధనా స్థలాలుగా మారాయి. ఈ శక్తిపీఠాలలో దాక్షాయణి మాతకు తోడుగా శివుడు కూడా వెలసి సకల జనులకు దర్శనమిస్తున్నాడు. ఇది శక్తిపీఠాల ఆవిర్భావానికి వెనుకున్న కథనం. ఇక రేపటి నుంచి అష్టాదశ శక్తిపీఠాల వివరాలు వరుసగా తెలుసుకుందాం.